ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేవులాశులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మనం ఈరోజు సోమవారం నాడు కృష్ణాష్టమి. మీరు ఏది చేసినా చేయకపోయినా వీటిని తప్పకుండా నైవేద్యంగా పెట్టండి. ధనవృద్ధి, సంతాన ప్రాప్తి, మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. చాలా తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని మనం సోమవారం నాడు చేయాలి. ఆ రోజు కృష్ణాష్టమి. మీరు గుర్తుంచుకోండి, మనం ఏ కోరికైనా సరే కలికాలంలో త్వరగా తీరాలంటే శ్రీమన్నారాయణ పట్టుకోవాలి, ఆయన నామాన్ని పట్టుకోవాలి. ఎవరైతే నిత్యము కృష్ణనామాన్ని స్మరిస్తారో, ఓం కృష్ణాయ నమః అనుకుంటారో, వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. సర్వశక్తి సంపన్నులు అవుతారు, మనోవాంఛలన్నీ నెరవేరుతాయి ఒక్క నామంతో. అంత శక్తి స్వామివారి నామంలో ఉంటుంది. ఎవరైనా సరే ఈ 30వ తారీఖు నాడు, అంటే సోమవారం నాడు, ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి. నేను మీకు దీంట్లో ఒక 4 ఉపాయాలు చెప్తాను. దానిలో మీరు ఏది చేసినా మీ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. అలాగే మీలో ఉన్న మానసిక స్థితి, అంటే ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి, నెరవేరుతాయి, ధనం వృద్ధి చెందుతుంది, సంతానం లేదు అని బాధపడేవారు, సంతాన ప్రాప్తికి చాలా ప్రయత్నం చేసేవారు ఈ చిన్న పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే జాతకంలో మనోకారకుడైన చంద్రుడు, అంటే చాలామందికి మనోవికారం ఎక్కువగా ఉంటుంది, అలాంటి వారికి చంద్రగ్రహం బలపడుతుంది ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు, భగవానుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది. అలాగే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. అలాగే మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంగా మీరు మీ కుటుంబం ఎల్లవేళలా ఉండే మార్గాలు మీకు తెలుస్తాయి. ఎంత తేలికైన ఉపాయం అంటే అంత అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయం ఉంటే చేయవద్దు, మైలు ఉంటే చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. సోమవారం నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి. మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయండి. కృష్ణాష్టమి రోజున మీరు తెలిసి కానీ తెలియక కానీ నల్లటి వస్త్రాలు ధరించమాకండి. మీకు వీలైతే పసుపు కలర్ వస్త్రాలు ధరించండి, శ్వేత వస్త్రాలు ధరించండి. అందులో విశేషమైన శక్తి ఉంటుంది. ఆ రోజు మీకు మానసికమైన శక్తిని ప్రేరేపిస్తాయి. నల్లటి వస్త్రాలు మాత్రం ధరించవద్దు. అలాగే మీ దేవుడి గదిలో దేవుడి ముందు, ఇలా స్వామివారి పట్టం ముందు ఆవు నేతితో చక్కగా ఒక దీపాన్ని వెలిగించండి. 2 బొత్తులు వేసి, 5 బొత్తులు మన దగ్గర ప్రమిదిలో ఉంటే ప్రమిదిలో వెలిగించవచ్చు, దీప కుందుల్లో వెలిగించవచ్చు. 5 బొత్తులైనా వేయండి, 2 బొత్తులైనా వేయండి, 10 బొత్తులైనా వేయండి, ప్రాబ్లం లేదు. ఆవు నేతితో దీపారాధన చేయండి. తర్వాత స్వామివారి ముందు మీకు ఇలా కృష్ణుడి పటం ఉంటే పర్వాలేదు, కృష్ణుడి పటం లేదనుకోండి, మీరు శ్రీమన్నారాయణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, నారాయణ స్వామి అంటే నారాయణుడి పటం కావచ్చు, కృష్ణావతారము, రామావతారము, విష్ణు అవతారాలు ఏ పటం ఉన్నా సరే ఆ పటం ముందు చక్కగా దీపం వెలిగించి అలంకరణ చేసి ఈ చిన్న పరిహారం చేయండి. చాలా తేలికైంది, విశేషమైన శక్తి కలిగినది, మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చే ఉపాయం. ఎలా చేయాలి, ఏ పదార్థాలతో చేయాలని చెప్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పదార్థమే కదా, తేలికైన ఉపాయం కదా అని తక్కువ అంచనా వేయమాకండి. ఒక్కొక్క సమయానికి, ఒక్కొక్క రోజుకి విశేషమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఆ సమయంలో ఆ పదార్థంతో ఉపాయం చేసినప్పుడు మనకి తెలియకుండానే ఆ శక్తి మనకు వస్తుంది. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమంది షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే ఎవరికైతే వీడియోస్
మీకు నోటిఫికేషన్ రావడం లేదో, వారి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, దానిలో కూడా ప్రతిరోజు షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి. శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షంతో, శ్రీకృష్ణ భగవాను యొక్క కృపా కటాక్షంతో మనకు ఖచ్చితంగా పనులు అవుతాయి. మీరు వెన్న, మనకి మామూలుగా ఆవు వెన్న దొరికింది అనుకోండి, చాలా అదృష్టం. ఆవు పాలతో చేసిన వెన్న, లేదంటే మనకి గేదె వెన్న అయినా పర్వాలేదు, వెన్న తీసుకోండి. వెన్నని స్వామివారి పట ముందు పెట్టండి ఒక ప్లేట్లో. ఇలాంటి ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో కొంచెం వెన్న పెట్టండి. వెన్న పెట్టిన తర్వాత ప్లేట్లో పటికీ బెల్లం. దీన్ని మనం ఒక్కొక్క భాషలో, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక రకం మనబోతుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఇంకేమంటారు నాకు తెలియదు. పటికీ బెల్లం అని మాత్రం బాగా తెలుసు. మనుబోతు అంటే తెలంగాణ ప్రాంతాల్లో మనుబోతు అని అంటారు. దీన్ని మనం చిప్స్గా, అంటే మామూలుగా పటికీ బెల్లం చిప్స్ అంటూ ఉంటాం. షుగర్ చిప్స్ అని పెద్ద పెద్దగా అమ్ముతుంటారు. ఈ పటికీ బెల్లాన్ని దాంట్లో కొద్దిగా వేయండి, అంటే వెన్నతో పాటు ఆ ప్లేట్లో కొద్దిగా పటికీ బెల్లం వేయండి. తర్వాత ఆ ప్లేట్లో కొంచెం తేనె, అదే ప్లేట్లో కొంచెం తేనె వేయండి. కొద్దిగా మీరు వేసి స్వామివారి ముందు పెట్టండి ప్లేట్లో. తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు గంధంతో ఇది రెడీ చేసిన తర్వాత స్వామివారికి గంధం, మంచి గంధంతో, స్నానమే తీసిన గంధమైనా పర్వాలేదు, మీ దగ్గర అందుబాటులో ఇలాంటి గంధంతో చక్కగా స్వామివారికి ఇలా బొట్టి పెట్టండి. స్వామివారికి గంధంతో బొట్టి పెట్టండి. ఇది మీకు వీలైతే, ఇంకా మీకు ఏంటంటే మీకు అందుబాటులో ఉండే వెలాగ ఆదివారం కాబట్టి మీకు వీలైతే, మీకు అందుబాటులో ఉంటే ఇలా నిమ్మల పించాన్ని కూడా స్వామివారి ముందు పెట్టండి. ఇప్పుడు మనం స్వామివారి ఎదురుగా పెట్టిన వెన్న, పటికీ బెల్లం, తేనె, దానితో పాటు రెండు తులసి దళాలను కూడా ఆ ప్రసాదం మీద పెట్టండి. ఇలా రెండు తులసి దళాలను, తర్వాత ఇలా నిమ్మల పించాన్ని స్వామివారి పట ముందు పెట్టండి. అందులో అందుబాటులో ఉంటేనే పెట్టండి. పెట్టిన తర్వాత, అంటే మీరు గమనించండి ఏంటంటే, మీకు ఇవి అందుబాటులో ఉంటే ఇది చేయండి, ప్రసాదంగా మాత్రం ఈ పదార్థం పెట్టాలి. గంధంతో కంపల్సరిగా బొట్టు పెట్టాలి, అది గుర్తుంచుకోండి. తర్వాత స్వామివారిని మీరు పసుపు కలర్ పువ్వులు, మీకు ఏదైనా సరే, చామంతులు కావచ్చు, గులాబీలు కావచ్చు, పసుపు కలర్ మందారం ఉన్నా సరే, పసుపు కలర్గా ఉండే పువ్వులు, గన్నేరు పువ్వులు అయినా పర్వాలేదు, పసుపు కలర్ పువ్వులతో స్వామివారిని అలంకరించండి, మాల వేయండి. బంతి పువ్వులు మాకు అందుబాటులో లేవండి, బంతి పువ్వులే ఉన్నాయంటే అదమవులు అదమం, కానీ బంతి పువ్వులు కాకుండా ఈ పువ్వులు దొరికితే స్వామివారు పెట్టండి. ఇంకా శ్రేష్టంగా ఇప్పుడే మంచి ఫలితం కావాలంటే పారిజాత పువ్వులతో స్వామివారికి ఆరాధించండి. 108 పువ్వులు తీసుకోండి, స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఒక్కొక్క పువ్వు వేయండి. మీకు విశేషమైన ధన సంపద కలుగుతుంది. ధనధాన్యానికి లోటు లేకుండా మీరు ముందు జీవితాల్లో వెళ్ళగలుగుతారు. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరే మార్గాలు తెలుస్తాయి. అలాగే సంతానం కోసం ఎవరైతే తాపత్రయపడుతూ ఉన్నారో వారికి సంతానం ప్రాప్తి కలిగే అవకాశం ఏర్పడుతుంది స్వామివారి దయవల్ల. అలాగే మీరు ఈరోజు కృష్ణాష్టమి రోజున ఆవుకి దూడకి మీరు వీలైతే ఆహారం పెట్టండి. పచ్చగడ్డి కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, ఆవు దూడకి పెట్టండి. మీరు ఈ రోజున ఆవు దూడ బొమ్మ, మామూలుగా మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఆవు దూడ బొమ్మనైనా సరే మీరు మీ దేవుడి గదిలో కొని తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ముందు తెచ్చుకున్నా ఆ రోజు మీ ఇంట్లో కనుక ఆవు దూడ బొమ్మ ఉంటే ఆవు దూడ బొమ్మకి కంపల్సరిగా మీరు పూజ చేయండి. మీకు విశేషమైన సౌఖ్యం కలుగుతుంది. అలాగే మీ మనోసంకల్పాలు నెరవేరుతాయి. కృష్ణాష్టమి రోజున ఈ చిన్న చిన్న ఉపాయాలు మీరు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి, మీ మనోసంకల్పాలు నెరవేరుతాయి. పూజ అయిపోయిన తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం, వెన్న, పటికీ బెల్లం, తేనె, తులసి దళం, వీటిని మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ప్రసాదంగా పెట్టండి. ఈ నిమల పించాన్ని మీరు చక్కగా మీ హాల్లో కానీ, మీరు ఎక్కడైతే కూర్చుంటారో హాల్లో అక్కడ గోడకి కానీ, లేదంటే జార్ ఏదన్నా ఉన్న, మామూలుగా సీసా ఏదన్నా గాజు సీసా ఉన్నా, దాంట్లో ప్లాస్టిక్ ఉన్నా సరే దాంట్లో పెట్టి ఉంచండి. మీకు విశేషమైన శక్తి కలుగుతుంది. నేను మరొక ఉపాయం మీకు చెప్తాను, కృష్ణాష్టమి రోజు చేసే ఉపాయం, ఇంకా తేలికైంది. ఎందుకంటే ఇది నైవేద్యంతోనే ఈ పదార్థాలతో స్వామివారిని సేవిస్తే విశేషమైన శక్తి కలుగుతుంది. మీరు ఆ రోజు మనసులో కృష్ణ మమ, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీ కోరికలన్నీ నెరవేరుతాయి,
ఈ మంత్రా నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. కృష్ణం మమ, ఓం కృష్ణం మమ, లేదంటే కృష్ణం మమ ఇలా అనుకున్నా మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేర్చుతాడు. స్వామివారిని ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ఆరాధిస్తారో వారికి సమస్యలన్నీ కూడా అలా తీరిపోతాయి. ఇది గుర్తుంచుకోండి. నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి. ఈ చిన్న ఉపాయం మీ ఇంట్లో రేపు ఆదివారం కాబట్టి మీకు వీలైనంత వరకు మీకు దొరుకుతుంది. ఇంట్లో తయారు చేసుకోవాలి, ట్రై చేయండి వెన్నని, లేదంటే ఎవరి దగ్గర తీసుకొచ్చుకోండి, ఇబ్బంది లేదు. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా స్వామివారికి కృపాకటాక్షాన్ని పొందండి. మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.